మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఐరా రాష్ట్ర కార్యదర్శి సరికొండ ఋషికేశ్వర రాజు ప్రపంచ మహిళల దినోత్సవం రోజున నల్గొండ జిల్లా మిర్యాలగూడ అమరవీరుల స్తూపం నుండి దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వరకు సుమారుగా 1700 కిలోమీటర్ల సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 10వ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకోవడంతో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో ఈ సైకిల్ యాత్ర విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అదే రోజు నిరసనగా మిర్యాలగూడ అమరవీరుల స్తూపం నుండి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాను. దేశంలో రోజు రోజుకి మహిళలపైన మరియు చిన్నపిల్లలపైన పెరుగుతున్నటువంటి అత్యాచారాలకు నిరసనగా సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం దేశంలో సరాసరి ప్రతిరోజు 77 అత్యాచార సంఘటనలు నమోదు కావడం అత్యంత బాధాకరమైన విషయం. మరి ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్య మహిళల రక్షణ అని చెప్పుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. దిశా నిర్భయ లాంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పేసి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక కారణాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మరియు ప్రతి రాష్ట్రంలో కేవలం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఒకటే ఉండడం వల్ల ఎప్పుడైనా అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు ఆ నివేదికలు రావడానికి సుమారుగా 30 నుంచి 40 రోజుల వ్యవధి పడుతుంది. ఈ వ్యవధిలో దోషులు తప్పించుకోవడానికి వాళ్లకు అనేక మార్గాలు వెతుక్కోవడం వల్ల శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కూడా వాళ్లకు ఒక వెసులుబాటుగా కేటాయించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మరియు నిర్భయ నిధికి బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించేసి ప్రతి జిల్లా కేంద్రాలుగా వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఈ వన్ స్టాప్ సెంటర్లు గతంలో కూడా నెలకొల్పారు. అత్యాచార బాధితులకు మరియు పోలీస్ సహాయం న్యాయ సహాయం ఇలా అనేక రకాలుగా వన్ స్టాప్ సెంటర్లో సహాయం చేయవలసిందిగా, కానీ అది కేవలం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే పరిమితంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. దాని వెంటనే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. మరియు ఈ అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు ప్రతి జిల్లా కేంద్రాల వారికి ప్రత్యేక పోలీస్ వ్యవస్థని ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. మరియు సమాజంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులని జిల్లాల కేంద్రాల వారిగా ఏర్పాటు చేసి అందులో గౌరవ జడ్జీల నియామకాలను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నపించుకునేది ఏంటంటే దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పోర్న్ వెబ్సైట్లను పూర్తిగా నిషేధించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మరియు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలి. ఒకవేళ అది కుదరని పక్షంలో కనీసం మద్యపాన నియంత్రణ పాలసీ మేము మరికొన్ని డిమాండ్స్ తోటి ఢిల్లీ రాష్ట్రపతి భవన్కి 5వ తారీఖు వరకు చేరుకుని గౌరవ రాష్ట్రపతి గారికి మేము ఏదైతే నివేదిక తయారు చేశామో అట్టి నివేదికని ఇస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ జై హింద్ జై భారత్.